ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం వావ్ అబ్బబ్బబ్బబ్బా ఎమ్మి ఇలాంటి టేస్ట్ అన్ని ఎక్కడి నుంచి పుట్టాయి చెప్పండి రుచి నుంచి రుచి ఎక్కడి నుంచి పుట్టింది మా అత్తమ్మ రుచుల నుంచి అంతే కదా ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు మన అత్తమ్మ రుచిని స్టార్ట్ చేసేద్దాం వచ్చేయండి ఈ రోజు మన అత్తమ్మ స్పెషల్ చట్పట్లో మనందరికీ తన చేతి వంటని చాలా చాలా టేస్టీగా చేయడానికి వచ్చేస్తున్నారు మన అత్తమ్మ శ్రీదేవి అత్తమ్మ అప్పుడదంతే ఉంచుకోవడం అలా చెడగొట్టమా కనపడితే ప్రసాల పెట్టుకుని ఇది మార్చేద్దామా ఇది మార్చేద్దామా అనిపిస్తుంది ట్రెడిషనల్ గా అలాగే ఉంచేస్తున్నారు అది అలా ఓపిక్ గా ఉంచితే మనం కూడా చెప్పుకోవచ్చు మార్చకండి బాగా బంగారం బుట్టలు అప్పటివి అదే ఆ మోడల్ చూసి నాకు ఇవాళ సడన్ గా మీరు రాగానే అనిపించింది బలమే బుట్టలు బాగున్నాయి కదా చూసారా మీరు బుట్టలు అయితే మా అత్తమ్మ చాలా క్యూట్ క్యూట్ గా రెడీ అయిపోయింది వంట కూడా రెడీ అయ్యే ఉంటుంది అవును ఏం వంట పుల్ల పుల్లగా చింతాకుతోటి పచ్చి పులుసు వావ్ పచ్చి పులుసు అంటే వంకాయ గుర్తొస్తుంది తర్వాత చిలకడ దుంపతో ఒకసారి పచ్చి పులుసు కూడా చేస్తాం పచ్చి పులుసు అదే ఎండు లేదంటే వంకాయ కాల్చి చేస్తాము అలాంటి సో ఇప్పుడు మీరు చింతాకుతో ఇప్పుడు ఏంటంటే ఈ సీజన్ లో చింతాకు లేతాకులు అవి వచ్చినప్పుడు రకరకాలుగా గోంగూర చిగురుతోటి మనం ఎన్నో రకాల వంటలు చేస్తాం సో అటు ముదురుది కాదు ఇటు చిగురు కాదు మధ్యస్థంగా ఉండే ఆకు ఆకు ఈ ఆకు మళ్ళీ కొన్ని రోజులు పోతే దొరకదు సో ఆకు తోటి మనం పచ్చిపులుసు దొరుకుద్ది ఇప్పుడు ఆకు మనకి ఇప్పుడు రోడ్ మీద వెళ్తుంటే చింత చెట్లు ఉంటాయి కదా చక్కగా కోసుకుంటూ గుప్పెడు కోసుకుంటూ అయిపోతుంది అది విషయం సార్ వెళ్ళేటప్పుడు రోడ్డు పక్కన జాగ్రత్త చూసుకుంటూ వెళ్ళండి చింత చెట్లు కనపడగానే ఆగిపోండి చింత కోసేయాలి లేదంటే పార్కులలో కూడా బాగుంది పార్కుల్లో అవును మనకి ఆ చెట్లు చూసినప్పుడు వాటి నుంచి కోసుకోవడం ఒక ఆనందం అదే అలా కోసుకుని దొంగతనంగా జామ చెట్టు కోసుకుంటే ఎంత ఆనందం ఉంటుందో ఆకు కూడా అలాగే కోసుకొని మంచిగా తెచ్చుకొని అలాగే సో ఆకు తెచ్చినప్పుడు ఏం చేయాలో తెలియదు అనుకున్నప్పుడు మన అత్తమ్మ చెప్పిన పచ్చి పులుసు చేసేద్దాం సరే అత్తమ్మ ముందుగా చింతాకు పచ్చి పులుసు చేసుకోవడానికి కావలసిన పదార్థాలన్నీ చూద్దాం చింతాకు పచ్చి పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు చింతాకులు ఉప్పు పసుపు నూనె ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బెల్లం ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి అత్తమ్మ ఏం చేయాలి ఫస్ట్ బౌల్ పెట్టేసేసి చాలా సింపుల్ ప్రాసెస్ అవునా ఇదిగో నేను చెప్పాను కదా ఆంటి ఇందులో వాటర్ పచ్చి పులుసు అంటే ఏది వండరు కూడా కదా అత్తమ్మ యాక్చువల్ గా అయితే ఏమి వండరు కానీ మరి చింతాకి రసం రావాలి కదా అందుకోసం ఆకు వేసేస్తాము ఆకు వేస్తాము కొంచెం వాటర్ ఇద్దాము ఇంకానా ఇది మధ్యస్థంగా ఉండే ఆకు అనమాట అటు ముదరదు ఇటు లేతగా ఉండదు అనమాట ఇలా ఉంటుంది ఇది తిని చూడు ఎంత పుల్లగా ఉంటుందో కడిగారు అత్తమ్మ అయ్యో కడగపోతే వంట చేయడం కష్టం కదా ఉరికేలా అడిగేలా అత్తమ్మ ఎంత పుల్లగా ఉంది కదా అవును ఈ ఆకుని ఇంకొకటి కూడా చేయొచ్చు త్వరలో ఇంకోటి చూపిస్తాను ఇలాంటి ఆకుని ఎక్కువ తెచ్చుకొని ఇంట్లోనే ఆరబెట్టుకోవాలి కడిగేసేసి ఆరబెట్టేసుకున్న తర్వాత మనం స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ దాకా నిల్వ ఉంటుంది 1 ఇయర్ దాంతో మనం పొడి చేయొచ్చు ఫిష్ కర్రీ అన్ని కర్రీల్లో కూడా వేసుకోవచ్చు బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ తెచ్చుకొని అందరూ నిల్వ చేసుకోవచ్చు 1 ఇయర్ దాకా నేను ఇప్పుడు ఈ ఆకుతోటి మొత్తం వాటర్లో ఉడకని అత్తమ్మ ఒక రోజు ఏం చేద్దాం అంటే మనం సీజన్ లో దొరికే వాటిని ఎట్లా స్టోర్ చేసుకోవాలో చెప్పండి 10 రకాలు చెప్పండి అన్ని ఒకే రోజు అవి అలా స్టోర్ చేసుకున్న తర్వాత వాటిని ఎలా వంటల్లో వాడుకున్నా నెక్స్ట్ చేసుకున్నాం అప్పుడు మేమేం చేస్తాం అంటే ఈ సీజన్ లో దొరికే ఐటమ్స్ అన్ని ముందే చెప్పేసి తెచ్చుకొని దాచేసుకుంటాం ఎందుకంటే తీయక్కర్లేదు ఎందుకంటే ఉడకపెట్టేసేసి వార్చేస్తాను జ్యూస్ బాగుంటుంది సో ఇందులో మనము స్పూన్ ఇస్తావా కొంచెం ఉప్పు పసుపు వేసి చింతాకుని బాగా ఉడికించాలి అంతే ఇదే వంట దీనికి అంతే అంతే మరి దీన్ని పచ్చి పులుసు ఎందుకు అన్నారు అత్తమ్మ
ఎందుకంటే ఇది ఎలాగో చింతపండు రసం తీసి పెట్టుకున్నట్టే కాకపోతే ఇది ఒకటి కొంచెం ఉడకనిస్తాము పోపు అంత పచ్చి ఉల్లిపాయలు అన్ని మావులే ఇంకా అందుకని అలా పెట్టాం ఇది వాటర్ అంతనే మనకి పులుసు పులుసు ఇది ఏం చేస్తాం అంటే ఇప్పుడు వడగట్టేస్తాం ఓన్లీ రసమే తీసుకుంటాం మనం ఓకే కలర్ మార్పేంది అత్తమా వచ్చేస్తాం ఒక పొంగు రాంగనే వచ్చేస్తుంది పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్ని పచ్చి వేస్తాము ఈ రసం తోటి మంచి పాపడ్స్ గాని ఏమైనా మంచి కర్రీస్ నాన్ వెజ్ తినే వాళ్ళు నాన్ వెజ్ తింటే అప్పుడు ఇది కాంబినేషన్ చాలా బాగుంటుంది చూడండి అత్తమ్మ వచ్చిందో లేదో చూడు ఒకసారి పులుపు వచ్చేస్తే మనం పోపు వేసేసుకోవచ్చు వచ్చిందా వచ్చేసిందా వచ్చేసింది ఉడుకుతుంది మామూలు పుల్లగా లేదు అవునా అది ఉండే కొద్దీ పులుపు వస్తుంది ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది అత్తమ్మ దాన్ని చూస్తే చెట్టు చెట్లు అంటే ఆకులోంచి పులుపు దిగుద్ది ఉడకబెడితే ఎలా వచ్చింది నాకు అనిపిస్తుంది అన్నమాట యాక్చువల్ గా దీని పొడి తోటి అందరూ కూరలు అవి చేస్తుంటారు సో పులుసు కూడా ట్రై చేద్దాం చాలా బాగుంటుందని చేస్తే నాకు చాలా నచ్చేస్తుంది అన్నమాట అందుకే మా ప్రవీణకి చూపిద్దామని చెప్పేసి నాకే చూపించాలి తీసుకొచ్చేసాను ప్రవీణకి కాదు నాకే మాత్రమే చూపించాలి ఇలాంటి వంటలు ఎందుకంటే అందరూ అత్తమ్మ రుచులు ఎప్పుడు వస్తుందా మంచి వంటకం తయారు చేస్తున్నా అని చూస్తూ ఉంటారు ఇంకా అయిపోయింది స్టవ్స్తాను అక్కలక్కలు సిమ్లో పెట్టేసి మూకుడు పెట్టేసి పోపు వేసేద్దాం ఓకే అయితే ఇది నేను ఇందులో వడగట్టేస్తాను ఆ మూకుడు పెడతా పోపుకి సో అదనమాట ఇది మన మెయిన్ పులుసు దీనికి ఇప్పుడు మనం పోపు పెడదాము జీలకర్ర ఆవాలు మినపప్పు మెంతులు మెంతులు జీలకర్ర ఆవాలు మెంతులు మూడే సో ఆయిల్ బాగా వేడెక్కితే పోపు బాగా చాలా బాగుంటుంది అందులో వేగుతుంది కదా ఓకే కరేపాకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి అమ్మ ఎండిమిర్చి యాక్చువల్గా బెల్లం ఇందులోనే వేస్తున్నాను ఓకే చాలు గ్యాస్ బంద్ చేసేవా ఉల్లిపాయలు ఉల్లిపాయలు మళ్ళీ ఇందులో కూడా కొంచెం పచ్చిమిర్చి పచ్చిమిర్చి బెల్లం వేస్తారు మీరు బెల్లం వేస్తారు కొత్తిమీర యాక్చువల్గా చల్లగా అయ్యాక మనకి కారం ఎక్కువ కావాలంటే ఎండుమిర్చి నలిపి కూడా వేసుకోవచ్చు అలానే ఇప్పుడు అక్కర్లేదు ఇప్పుడు అక్కర్లేదు అంతే రెడీ మన పచ్చి పులుసు చింత చిగురు పచ్చి పులుసు రెడీ అయిపోయింది వేడి వేడిగా చింత ఆకుతోటి పులుసు పచ్చి పులుసు రెడీ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు కొంచెం కాలింది కానీ టేస్ట్ అద్దరిపోయింది అత్తమ్మ బాగుందా బాబా బాబా ఉప్పు పులుపు కారం నేను కారం వస్తుందా రాదా అనుకున్నా ఆ పచ్చిమిర్చి నుంచి వచ్చిన కారం వచ్చేస్తుంది కదా బాగా జలుపు చేసినప్పుడు ఈ రసం ఇలా చేసుకొని తింటే ఇంకా అంతే ఆహా చాలా చాలా టేస్టీగా ఉంది అత్తమ్మ అసలు అంటే ఇలా చింత చిగురుని ఆకుని బాగా ఉడకపెట్టి వాటర్ తీసి దాంతో పచ్చి పులుసు చేయటం అనేది మంచి ఐడియా ఐడియానా చాలా బాగుంది సో ఇందులో ఇంకొంచెం చిక్కదనం కావాలి అనుకునే వాళ్ళు పప్పు తేట ఉంటుంది చూస్తే అది వేసుకో అది వేయచ్చు కాకపోతే పచ్చి పులుసుకి లేదు కదా అని చెప్పి అప్పుడు మనము కట్ట పులుసు అంటాం చూస్తే కట్ట పులుసు అట్లా అప్పుడు పప్పు తేట అలా అయినా చేయొచ్చు బట్ ఇది ప్యూర్ గా ఇలా మన రసం ఎలా అయితే ఉంటుందో టమాటో రసం కానీ ముక్కలన్నీ తగులుతూ ఇది ఇంకో వెరైటీగా ఉంది చాలా చాలా టేస్టీగా ఉంది అత్తమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ఎపిసోడ్ లో మీ ఐడియాకి చూసారు కదా మా అత్తమ్మ ఐడియాకి సూపర్ 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 హ్యాట్సప్ చెప్పేశాం మరి మీరు కూడా ఈ పచ్చి పులుసుని తయారు చేసుకుని టేస్ట్ చూడండి
నాలాగె మాత్రం తలుచుకుంటూనే ఉంటారు కదా అరే కాల్చిన పదార్థాలు తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తా నోట్ చేసుకోండి చింతాకు పచ్చి పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చింతాకులు ఉప్పు పసుపు నూనె ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బెల్లం చింతాకు పచ్చి పులుసు తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని అందులో నీళ్లు పోసి దానిలో చింతాకు వేసుకోవాలి చింతాకులో కొద్దిగా ఉప్పు పసుపు వేసి బాగా ఉడకపెట్టాలి చింతాకు బాగా ఉడికి నీళ్లు పుల్లబడిన తర్వాత ఆ వాటర్ ని ఒక బౌల్ లోకి వడకట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మరొక పాన్ పెట్టుకొని దానిలో కొద్దిగా నూనె వేసి పోపు గింజలు కొద్దిగా పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా తీసి పెట్టుకున్న పులుసులో కొద్దిగా పసుపు కొంచెం బెల్లం ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర వేసి మనం పెట్టుకున్న పోపును కూడా వేసి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేయండి అంతే ఎంత టేస్టీ అయినా చింతాకు పచ్చి పులుసు రెడీ అత్తమ్మ ఈ రోజు అత్తమ్మ స్పెషల్ లో నిజంగా మంచి స్పెషల్ ఐటమ్ చేశారు చింత చిగురు వాటర్ తో పచ్చి పులుసు చేసాం కదా చాలా చాలా టేస్టీగా ఉంది ఇంత మంచి వంటకాన్ని మా అందరికి చూపించినందుకు థాంక్యూ సో మచ్ థాంక్యూ ఈ రోజు అత్తమ్మ తయారు చేసిన చింతాకు పచ్చి పులుసు చూడటం మీరు మిస్ అయ్యారా అయితే మీరు చేయాల్సిందల్లా youtube.com/etvabruchi లేదా facebook.com/etvabruchi అని టైప్ చేసి మా సైట్ లోకి లాగిన్ అయ్యి అక్కడ చింతాకు పచ్చి పులుసు అని టైప్ చేయండి అంతే ఆ వంటకం మేము ఎలా తయారు చేసామో మీరు చూసేయచ్చు రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి మన అత్తమ్మ స్పెషల్ చట్పట్ల కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం.